స్థాయి కరాటే టోర్నమెంట్ జిల్లా కేంద్రం తిరుపతిలో ఉత్సాహంగా జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక యూత్ హాస్టల్లో జరిగిన ఈ టోర్నమెంట్కి కి మంది క్రీడాకారులు పోటీ పడ్డారు ఇందులో గెలుపొందిన విజేతలు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతారని ఆ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ సురేష్ పేర్కొన్నారు చిత్తూరు డిస్టిక్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ కరాటే జరుగుతోంది ఈ డిస్టిక్ సెలెక్షన్లో విన్ వాళ్ళని ఈ మంత్ ట్వంటీ థర్డ్ వైజాగ్లో వచ్చి స్టేట్ సెలెక్షన్ జరుగుతుంది ఇక్కడ అయిన వాళ్ళని స్టేట్ సెలక్షన్స్కి తీసుకెళ్తాము రెండోది ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళని వరకే తీసుకెళ్తున్నాము సెకండ్ థర్డ్ నాట్ ఎలిజిబిలిటీ అలాగనే ఆడ అయిన వాళ్ళని నేషనల్కి ఢిల్లీకి తీసుకెళ్తున్నాము ఈ టోర్నమెంట్ అనేది ఏమరా అంటే మామూలుగా అన్ని టోర్నమెంట్ జరుగుతుంది కాకపోతే ఇది వచ్చి అఫీషియల్గా జరుగుతుంది ఓన్లీ ఫస్ట్ ప్లేస్ స్టూడెంట్స్ ఓన్లీ ఎలిజిబిలిటీ టు స్టేట్ టోర్నమెంట్ అలాగనే డిస్టిక్ వరకే జరిగే టోర్నమెంట్ కాబట్టి అన్ని మండలాల నుంచి అందరూ మాస్టర్స్ వచ్చారు పిల్లల వాళ్ళ యొక్క ప్రతిభని కూడా బయటపడడానికి ఒక అవకాశంగా ఉంటుంది అలాగనే అన్ని మండలాల నుంచి వచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అలాగనే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి పేరెంట్స్కు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రజకుల సమస్యలను పరిష్కరించి తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే